అమ్మా నమస్తే అమ్మా. ఆ నమస్తే సార్. అమ్మా మీ పేరు? జీ లక్ష్మీరాజు అండి. ఏ ఊరమ్మా? గుడివాడ. గుడివాడ అనే వీధిలోన ఎలాగమ్మా పరిస్థితులు ఇప్పుడు? డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ సమస్య కానీ ఏమైనా ఉన్నాయమ్మా? చాలా ఎక్కువ ఉన్నాయి సార్. మాకు అందుబాటులో మంచినీళ్ళు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అన్న తాగడానికి మంచినీళ్ళు లేవు. కొళాయి వారానికి ఒకసారి రెండుసార్లు ఇస్తారు. చాలా ఎర్రగా ఉంటాయి నీళ్ళు, తాగడానికి అవ్వదు. ఎప్పుడు చూసినా కాలువలు నిండిపోయే ఉంటాయి. ఎక్కడ చూసినా చెత్తలే ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మరి ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి వచ్చాక గ్రామ గ్రామాలంట వీధి వీధులంట చాలా పరిశుభ్రతగా ఉంచుతున్నాము. చెత్తలు గట్టె ఇలాంటివన్నీ తీసి చక్రం చేస్తాం. ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ ముందు వచ్చారు. ఈ రోజు వరకు ఎవరు వచ్చారు సార్? మాకు దగ్గరకు ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. ఈ రోజు వరకు వైసీపీ నాయకులు ఎంతవరకు వైసీపీ నాయకులు ఎవరు లే వచ్చినా సరే మా వరకు పేదలకు ఎవరు పట్టించుకునే నాది లేదు. రాజకీయ పరంగా వస్తారు వాళ్ళు, వాళ్ళు ఏవో వ్యవహారాలు చూసుకుంటారు వెళ్ళిపోతారు. అది సార్ పరిస్థితి. మరి అక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న సమస్యలు ఎలా ఉన్నాయని? ఇప్పుడు నేనైతే పంచాయతీ దృష్టికి కానీ ఇప్పుడు మండల ఆఫీస్కి కానీ చాలా వరకు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాం కానీ ఎటువంటి స్పందన లేదు. అది మరి ఎలాగమ్మా ఇప్పుడు ఆడవాళ్ళకి నేరుగా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాము దానివల్ల సార్? ఏముంది, రేట్లు పెరిగాయి. మా డబ్బులు మాకు వేసి ఏంటి ఇబ్బంది? అంతే. ఇప్పుడు మాకు గతంలోనే మాకు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఒక మహిళ కేవలం వంటకే కాదు, ఈరోజు మేమున్నామని ప్రతి మహిళ ముందుకెళ్తుంది. అన్ని విధాలు మేము పాల్గొంటున్నాం. ప్రతి మీటింగ్ కానీ మంచికి కానీ చెట్టుకు కానీ అన్ని విధాలు కూడా మేము వెళ్ళగలుగుతున్నామంటే ఆ రోజు టీడీపీ ప్రభుత్వమే కారణం. అది పరిస్థితి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం ఉపయోగం లేదంటావా? ఉపయోగం ఉన్న వాళ్ళకి ఉన్నది సార్, లేని వాళ్ళకి లేదు. ఏటనేసి అంటే ఉన్నవాడే బాగుపడుతున్నాడు తప్ప లేని వాళ్ళకి ఏమీ లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ పరిశ్రమల పరంగా కానీ రోడ్ల పరంగా కానీ చాలా అభివృద్ధి చెందిందంటావా? జగనన్న గొంతులు చూస్తున్నారు కదా సార్, జగనన్న గొంతులు ఎక్కడ చూసినా. ఇప్పుడు మన టీడీపీ అధికారులు చాలా మంది కూడా గొంతులో స్నానాలు చేశారు సార్. నేను కూడా పాల్గొన్నాను కొన్ని విషయాలకి. అది పరిస్థితి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుపడుతుంది? టీడీపీ ప్రభుత్వం కంపల్సరీగా వస్తుంది సార్, 100%. అప్పుడే మాకు ప్రజల దృష్టికి అన్నీ బాగుంటాయి. టీడీపీ ప్రభుత్వమే వస్తుంది 100%. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. అమ్మా మీ పేరు? ఈశ్రమ్ అండి. ఏ ఊరు? కిముడు. గుడివాడ అండి. గుడివాడ? గుడివాడ ఈ వీధ? వీధండి. ఏంటమ్మా ఈ వీధిలో పరిస్థితి ఎలా ఉందమ్మా? అస్సలు బాగాలేదు సార్. ఏంటి బాగాలేదు? డ్రైనేజ్ బాగాలేదండి. ఈ రూట్లు బాగాలేదండి. వాటర్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ అండి ఇక్కడ. మరి ఎలా ఇక్కడ ఈ సమస్యల్ని, ఎంత సమస్యలు ఉన్నాయి దీన్ని నాదుకునే నాదుడు ఎవరు? ఇప్పటికొచ్చి ఎమ్మెల్యే గారు అయింది, ఇక్కడ రానే రాలేదు. ఇవి ఇక్కడ ఏమవుతుందో కూడా తెలియట్లేదండి. ఆవిడికి ఏమవుతుందో తెలియట్లేదు. తాగుతున్నారు. ఇదిగో సుబ్బారావు గారు వాటర్ చేస్తారు. 4 ఇళ్ళకి పనిచేసి అతను వెళ్ళిపోతారు. మళ్ళీ మామూలే. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? భాగ్యలక్ష్మి గారు అండి. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గారు? వైసీపీ ఎమ్మెల్యే. వైసీపీ ఎమ్మెల్యే గారు భాగ్యలక్ష్మి గారు? భాగ్యలక్ష్మి గారు అండి. మరి ఆవిడ పరిపాలన ఎలా ఉందంటారు? మరి మా ఎక్కడో మాకు తెలియదు కానండి, మా వీధిలోనే అయితే మాకు మటుకు అసలు పట్టింపే అసలు లేదండి. అసలు ఇక్కడ చూడడానికి రాలేదు. మరి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చెత్త పన్నులు కూడా తీసుకుంటున్నా కదా, చెత్త పరిశీలన ఇవన్నీ బాగానే ఉన్నాయంటారు? ఏమీ బాగాలేదండి. ఇంతకుముందు గిడ్డేశ్వర అక్క ఉన్నప్పుడు మొత్తం అప్పుడప్పుడు వచ్చేది మంచినీళ్ళు కావాలా, కాలువలు ఉందా, ఇదా ఆవిడ చేయవలసింది చేసింది. టీడీపీ ఉన్నంతసేపు పర్లేదు. ఈ వైసీపీ వచ్చిన తర్వాత ఇంత కష్టాలు పడుతున్నాం మేము. మరి ఈ గిరిజన ప్రాంతాల్లో ఉండి నివసిస్తూ ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకి చాలా మంచిగా చూసుకుంటున్నాము, చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ఇళ్ళకి కాలువలు ఉన్నాయి, కొన్ని ఇళ్ళకి కాలువలు లేవండి. మంచినీళ్ళు కూడా కొందరు డబ్బు కొద్దిగా 5-10 ఉన్నవాళ్ళు కొద్దిగా కొలగ వేసుకున్నారు. అసలు లేని వాళ్ళు అయితే పాపం అక్కడక్కడ అలాగే. అసలు చూడండి ఎక్కడైనా కొలగ వస్తుందేమో. మరి ఎలాగమ్మా ఇప్పుడు రాజకీయ నాయకుల వ్యవహారాలు ఎలా ఉన్నాయంటాం? మరి ఏం చెప్తామండి, ముందు గట్టిగా చెప్పే మనకు చెడ్డ వాళ్ళు అంటారు. మరి ఎలా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు ముందుగా చెప్పారు కదా సన్న బియ్యం ఇస్తాను, పేదలకి సన్న బియ్యం ఇస్తాము, తర్వాత రేషన్ కార్డు. అయితే నాకు తెలియదు సార్. ఇప్పుడు మీకు బియ్యం ఎట్లా వస్తుంది? మాకు మరి ఎంప్లాయ్ కదా, మాకు అది లేదు. బియ్యం లేదా? బియ్యం మరి వాళ్ళకి ఏమొస్తుంది నాకు తెలియదు సార్. అంటే మీకు రేషన్? మాకు రేషన్ లేదండి. ఏమ్మా మాకు ఎంప్లాయ్ కదండి. ఎంప్లాయీస్ రేషన్ రావట్లేదు? మరి ఎలాగమ్మా ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారట కదా? ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి. మీ పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, అందరూ ఖాళీగానే ఉంటున్నారు. ఇక్కడ ఒక కంపెనీ లేదు, పెద్ద ఏమంటారు పెద్ద షాపు లేదు. కొన్ని షాపింగ్ కన్నా చేసి షాపింగ్ బతుకుదాం అనుకుంటే షాపింగ్ మళ్ళీ లేవండి, షాపులు లేవు పెద్దగా. మరి ఇక్కడ పాడరు వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎలా బతుకుతారు, ఏం చేస్తారు?
ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగా మెరుగుపడుతుంది అంటారు? టీడీపీ వస్తేనే మెరుగుపడుతుందండి. టీడీపీ వస్తే మెరుగుపడుతుంది. మెరుగుపడుతుందండి.